హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మనమైతే ముందు ప్రహ్లాదుడి గుడి కిందకు వచ్చేసామండి ఇప్పుడు కింద ట్రిప్ స్టార్ట్ అయ్యింది ఆహోబిలంలోని ప్రహ్లాదుడి గుడి అంతా కంప్లీట్ చేసుకున్నాక అక్కడ మనకి బోల్డ్ షాపింగ్ చేయడానికి అది కూడా ఉంటుంది సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు ఉంటాయి అనమాట ఇంకో రెండు టెంపుల్స్ ఉంటాయి కిందన కింద టెంపుల్స్కి ఇప్పుడు మనం వెళ్తున్నాము మేము వెళ్ళలేని టెంపుల్స్ ఏంటంటే క్రాంజా ఒకటి పావన నరసింహస్వామి ఒకటి ఇంకొకటి మొత్తం మూడు నరసింహస్వామి గుళ్ళకి నేను వెళ్ళలేదు మా హస్బెండ్ మూడు వెళ్ళలేదు నేను నాలుగు వెళ్ళలేదు అనమాట నేను జ్వాలా నరసింహస్వామికి కూడా వెళ్ళలేదు సో ఇక్కడ రోడ్ చూసారా ఎలా ఉందో అటు ఇటు పొలాలు అన్నీ నిండిపోయినాయి ఇక్కడ వరే ఎక్కువ పండుతుందని చెప్పాను కదా సో ఇప్పుడు మనం యోగానంద నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాము రెండు నరసింహస్వాములు ఉంటాయండి కిందన ప్రహ్లాదుడి గుడి కాకుండాను సో ఈవినింగ్ మేము ఫోర్ ఫోర్ థర్టీకి బయలుదేరాము సో మేము కార్ అనేది తీసుకున్నాము నేను మీకు ఫైనల్ వీడియోలో ఎంత కాస్ట్ పడింది అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత జర్నీ పడింది అనేటటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు లాస్ట్లో ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోస్లో చెప్తుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు కనుక మీరు ట్రిప్ వేసుకోవాలి అనుకుంటే ఆ లాస్ట్ వీడియోలో మీకు ఐడియా అనేది వస్తుందన్నమాట ఒక దగ్గర ఉంటేనో ఇక్కడ సన్సెట్ అవుతూ ఉంది అందరూ ఇంకా పొలాల్లో వరి నాటు వరి మళ్ళీ మొలకలు వేస్తున్నారు అండి అది వస్తాయి కదా నాట్లు అవి పెడుతున్నారు ఇంకా పని అనేది చేస్తూనే ఉన్నారు అండ్ ఇప్పుడు కొండలు ఈ కొండలు మనకి శ్రీశైలం నుంచి ఇంచుమించు తిరుపతి వరకు ఇలా కంటిన్యూస్గా అంటే జాయినింగ్ అని ఉండవు కొంచెం దగ్గర దగ్గరగా అలా దగ్గర దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తాయి ఇది మనకి యోగానంద స్వామి అనమాట ఇక్కడ నుంచి ఇంకొక గుడి ఉంటుంది రెండు దగ్గర దగ్గరగానే ఉంటాయి ఇంచుమించు టెన్ టెన్ మినిట్స్ దూరంలో ఉంటాయి ఈ గుడి నుంచి ఇంకో గుళ్ళకి ఇంకొక ఇంకొక నరసింహస్వామి గుడికి టెన్ మినిట్స్ దూరంలోనే ఉంటుంది సో ఇది వచ్చేసి ఛత్రవట నరసింహస్వామి ఇంకోటి యోగానంద నరసింహస్వామి రెండు గుళ్ళు ఉంటాయి ఉంటాయన్నమాట నేను గుడిలో ఎటువంటి పిక్స్ తీయలేదని చెప్పాను కదా సో ఇక్కడ మనమైతే ఈ దర్శనం చేసుకొని నెక్స్ట్ గుడికి కూడా వెళ్ళిపోతున్నాను ఇందులోనే ఆ రెండు గుళ్ళు అనేటటువంటివి యాడ్ చేసేసాను ఈ ముందుదేమో ఛత్రవట నరసింహస్వామి ఇదేమో యోగానంద నరసింహస్వామి ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా వీడియో ఉంది అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ నవ నరసింహస్వామి అనేటటువంటిది ఉంది కదా ఇది ఏంటి అనేటటువంటిది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను అనమాట అందుకని ఈ వీడియోలో జస్ట్ రెండు నరసింహస్వామి గుళ్ళు మాత్రమే మీకు చూపించాను అలాగే ఇక్కడ మనకి అన్నదాన సత్రం ఉంది అండ్ వెనకాల కూడా ఇంకా నరసింహస్వామి గుళ్ళవి ఉన్నాయి షాపింగ్ అనేటటువంటిది ఏ గుడి దగ్గర చిన్నది అనేది ఉంటుంది కదా ఉందనమాట ఇక్కడ చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటే మైత్రికి చూపించి మనం తీసుకెళ్దామా అంటే నేను వద్దని చెప్పాను అనమాట నాకు కుక్కలు అంటే అలా ఇష్టం ఉండదు అందుకని వద్దని చెప్తే అమ్మ వద్దంటున్నది అమ్మ వద్దంటున్నది అంటున్నారు సో ఆ వెనకాలతో వచ్చేసి మనకి అన్నదాన సత్రం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయండి వచ్చి బోన్ చేసి వెళ్ళండి బోన్ చేసి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు మనకి సో ఇక్కడ అంతా కూడా మనకి గుడి ప్రాంగణం పెద్దగా ఉంటుంది అన్ని ప్రాంగణాలు పెద్దవే ఉన్నాయండి ఇక్కడ నేను చూసినంత వరకు ఓన్లీ ఛత్రవాటది కూడా విశాలంగా ఉన్నా సరే ప్లేస్ అనేది కొంచెం తక్కువ అనిపించింది మిగతా గుళ్ళన్నీ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి సో ఇది ఓవరాల్ టెంపుల్ తాలూకా అవుటర్ వ్యూ నేను ఏది లోపల నుంచి చూపించలేదు ఏ గుడికి కూడా నేను లోపల పిక్స్ అనేటటువంటివి అలవ్ లేదనమాట ఇది అందరికీ తెలిసిందే కదా నాకెవరైనా సరే అంటే అక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా నాకు వాళ్ళు ఇది ఎప్పుడైనా తీసినా ఉంటే అవి నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది యోగానంద నరసింహస్వామి అనమాట టెంపుల్ చిన్నగానే ఉంటుంది కానీ చుట్టుపక్కల ప్రాంగణం అనేటటువంటిది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ అవి చూశాను అనమాట యాక్చువల్గా నాకు పెద్ద వెంకటేశ్వర స్వామిది తీసుకోవాలి అని అనుకున్నాను క్యాలెండర్ కానీ లేకపోతే పటం కానీ తీసుకుందామని చూస్తున్నాను అనమాట అందుకోసం అనేసి దేవుడి దగ్గర షాపింగ్ అనేటటువంటిది అంత వీక్షణంగా చూస్తున్నాను సో ఇక్కడికి వచ్చాము చుట్టూ ఏముందో అనేటటువంటి చూడడానికి వచ్చాము ఇదేంటో హౌస్ అనుకుంటాను తెలియదు ఎవరిదైనా వెనకాలది మాత్రం అన్నదాన సత్రం చెప్తున్నాను కదా వీళ్ళున్న వారు వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు దాని పక్కనే ఇక్కడ చిన్న చిన్న ఊరు అమ్మవార్ల గుళ్ళు అవి ఉన్నాయన్నమాట వాళ్ళు డే డే ఫంక్షన్స్ లాంటివి ఎవరైనా చేసుకోవాలి అంటే ఇలా గుళ్ళ దగ్గరకు వచ్చి ఫంక్షన్స్ చేసుకొని వెళ్తున్నారు లైక్ పుట్టు జుత్తులని ఇక్కడ లోకల్గా అంటే దగ్గరగా ఉండే వాళ్ళకి ఈ గుడి అలవాటు ఉన్న వాళ్ళకి మొక్కుకున్న వాళ్ళకి పుట్టు జుత్తులు తీయించుకోవడం అని చెవులు కుట్టించడం అని ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివన్నీ కూడా గుళ్ళలో చేసుకుంటారు కదా ఆ గుళ్ళలో చేసుకునే ఫంక్షన్స్ అన్నింటికి వీళ్ళు ఇక్కడ మార్నింగ్ వచ్చి దగ్గరలో ఉండే వాళ్ళైతే మార్నింగ్ బస్ లాంటిది ఏదో వేసుకొని వచ్చేస్తున్నారు ఈవినింగ్ వరకు ఉండి ఆ ఫంక్షన్ అలాగే కాస్త ట్రిప్ లాగా చేసుకొని వెళ్తున్నారు అనమాట ఇక్కడ ఆయో ఆ స్వామి తాలూకా ఫోటో వీడియోస్ అవి కూడా ఉన్నాయన్నమాట మీకు చూపిస్తున్నాను చూడండి ఆయన పేరు అది కూడా మీకు అక్కడే రాసి ఉంటుంది నాకు గుర్తులేదు ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అయితే గుర్తుకు చూస్తున్నారు కదా బాలయోగానంద నరసింహస్వామి అనేసి ఉంది ఇక్కడ సో ఇది నేను దూరం నుంచి తీసాను అనమాట డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి ఉన్నా ఇది మనకి యోగానంద నరసింహస్వామి టెంపుల్ అక్కడ ఏదైతే గ్రీ కలర్లో కనిపిస్తున్నదో అది ఇది గుడి దగ్గర ద్వారం మీద ఉంటుంది సో ఫైనల్గా మా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయి మేము దగ్గర మళ్ళీ ఆ ప్రహ్లాదుడి గుడి దగ్గరకు వచ్చేస్తాం అనమాట అక్కడ షాపింగ్ లాంటిది మా బొమ్మలు కావాలనింది సో బొమ్మలు తీసుకోవడం అయింది ఆ రోజే విరిపోయేయడం కూడా అయిపోయింది ఇంకా పిల్లలంటే అంతే కదా సో ఫంక్షన్ అనేది తీసుకో ఆ బొమ్మలు అవి కొనేసిన తర్వాత డిన్నర్ చేసేసి త్వరగా రూమ్కి వెళ్ళి పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మా ట్రిప్ అనేది త్వరగా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మేము త్వర త్వరగా అనేది స్టార్ట్ అయిపోయాము ఇవన్నీ కూడా మనకి పైన ఉంటాయి నేను చెప్పింది ఏంటంటే మీకు మ్యాప్లో ఉందండి మేము వెళ్ళిన టెంపుల్స్ నేను ఆ మ్యాప్లో ఉండే వీడియోలో మీతో షేర్ చేస్తాను ఏవి వెళ్ళాను ఏవి వెళ్ళలేదు అనేటటువంటిది ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బలతో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వస్తాను అంతవరకు ఉంటాను నమస్తే